కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని బంద్ చేస్తున్నారు అత్యవసరమైన మెడికల్ కు మాత్రమే అనుమతిస్తున్నారు వారం నుంచి ఈ నిబంధనలు అమలవుతున్నా కరోనా మాత్రం కట్టడి కావటం లేదు కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కర్ఫ్యూ వలన ప్రయోజనం కనిపించటం లేదు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సమయం ఇవ్వటంతో జనం అవసరమున్నా లేకున్నా గుంపులు గుంపులుగా రోడ్లపైకొస్తున్నారు దీంతోనే కరోనా కట్టడి కావటం లేదనే విమర్శలు ఉన్నాయి ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా లాక్డౌన్ అని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్లు సమాచారం సంపూర్ణ లాక్డౌన్ లేకుంటే కేసులు కంట్రోల్ కావటం కష్టమే అని భావిస్తున్నారు కరోనా సెకండ్ వేవ్ ఏపీలో భయానకంగా మారుతోంది పెరుగుతున్న కేసులు మందుల కొరత ఇవన్నీ ఒకటైతే మరోపక్క వ్యాక్సిన్ల లేమి ఆసుపత్రులలో దక్కని బెడ్లు ఆక్సిజన్ అందకపోతున్న ప్రాణాలు ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒకటేంటి అన్ని కలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి మహమ్మారి కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది కానీ ఇప్పటికిప్పుడు అవి ఎంతవరకు ఫలితం ఇస్తాయనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఏపీలో వైరస్ వ్యాప్తి చాలా ఉధృతంగా కనిపిస్తోంది ఇక్కడ పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటోంది కానీ ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షల్లో పాజిటివిటీ రేటు పది శాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివ్ రేటు ఇరవై శాతానికి మించింది ఐసీఎంఆర్ పది శాతం దాటితేనే లాక్డౌన్ విధించాలని సూచిస్తోంది కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేటు శాతం ఇరవైగా ఉంది ఏపీలో పదకొండు జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించిందని నిర్ధారణ అవగా విశాఖ తూర్పుగోదావరి అనంతపురం జిల్లాల్లో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి దీంతో మరో ఆరు నుండి ఎనిమిది వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా లాక్డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది ఏపీలో ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి చాలా గ్రామాల్లో సకానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవటానికి ముందుకు రావటం లేదని గుర్తించినట్లుగా తెలుస్తోంది అందరికీ పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది